హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మహాదేవ శ్రీమాత్ర సార్ మన చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర మధ్యంతరబ్యాల ద్వారా బయటకు రావడం చూస్తాం అయితే మీద ఒక ఇంటర్వ్యూ చూసాం సార్ అందులో మీరు ఏం చెప్పారంటే ఫార్టీ వన్ డేస్ నుంచి సిక్స్టీ వన్ డేస్ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తారని చెప్పారు సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఒక ఫిఫ్టీ టూ డేస్లో ఆయన బయటకు రావడం చూసాం సో ఇంత పర్ఫెక్ట్గా అసలు ఎలా చెప్పగలిగారు సార్ అది మన యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది అమ్మవారి యొక్క అమ్మవారి ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావన చేసుకోవచ్చును ఒకటి తన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని చూసినటువంటి సందర్భంలో చాలా కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క ఇంటర్వ్యూలో గత రెండు వేల నాలుగు ఐదు కావచ్చును లేదా రెండు వేల ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎలక్షన్స్లో కావచ్చును ఇప్పుడు జరిగేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో అయ్యేటువంటి ప్రతీది కూడా ప్రిడిక్షన్ అందులో చెప్పడం జరిగింది ఎవ్రీథింగ్ కూడా ఏ ఇయర్లో ఏ విధంగా జరిగింది చిన్నగా కేసు అదేదో అయ్యేటువంటి సందర్భం కూడా ఉండే తనకు ఆ సందర్భం నుండి కానీ ఇట్లా ప్రతిదీ కూడా గత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ప్రిడిక్షన్ చేసి తన జాతకాన్ని ఇప్పుడు మరలా తను ఖచ్చితంగా కూడా ఫార్టీ వన్ టు ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ డేస్లో అద్భుతాన్ని చూస్తారు ఒక పౌర్ణమి చంద్రుడు ఏ విధంగానైతే వెలుగుతాడో అదే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వెలుగు వెలుగుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రిడిక్షన్ చేసి కనుక అదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావన చేసుకోవచ్చును కానీ తనకు చూసుకున్నట్టయితే మధ్యంతర బెయిల్ మీద రావడం జరిగింది ఒక నాలుగు వారాల మీద తన ఆరోగ్యము బాగాలేకన లేదు అనేటువంటి విషయాలన్నీ కూడా గుప్తంగా ఉంచుదాము ఎందుకు అంటే కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీడియా ముఖ మీడియా ముఖంగా కనుక తను మళ్ళీ వెళతాడా వెళ్ళడా అనేటువంటి విషయాన్ని కూడా ప్రిడిక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వెళ్ళేటువంటి పరిస్థితి ఎక్కువగానే ఉంది మరలా కూడా వెళ్ళేటువంటి సందర్భం ఉంది వెళ్ళి మరలా వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది కానీ ఇక్కడ ఈ సందర్భంలో సమయం ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగు ఆ జనవరి ఫిబ్రవరి వచ్చేదాకా కూడా తనకు కాస్త ఇబ్బందిగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి ఆ సందర్భం వచ్చింది అంటే కాస్త గాలి తీసుకునేటువంటి పరిస్థితి కనుక మొత్తానికి అమ్మవారి దేవాలన మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్ నలభై ఒకటి నుండి యాభై ఒకటి రావడం రోజులలో రావడం జరిగింది చాలా సంతోషము మరలా కూడా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇతను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కూడా తను వారిలో వారందరితో కూడా కలిసి చండీ హోమాన్ని నిర్వహించుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే తనకున్నటువంటి జాతక దోషాలను కావచ్చును లేదా శత్రునాశనం కావచ్చును లేదా కార్యసిద్ధి కావచ్చును ఇలాంటి కొన్ని కొన్ని ధీటైనటువంటి సమస్యల నుండి తను అధిగమించేటువంటి సందర్భంలో ఈ యొక్క చండీ హోమము చేయించుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఈ చెండీ కూడా కేవలం ఒక చెండీ హోమమే కాకుండా కుదిరితే మనకు ఒక నూరుసార్లు కూడా పారాయణం చేసేటువంటి విధంగా ఈ యొక్క మూడు రోజులు కూడా ఉండేటువంటి పరిస్థితి చక్కగా కూడా ఈ యొక్క మూడు రోజులు కూడా ఆ యొక్క చండీ హోమం వద్దనే ఇతను పాల్గొంటే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా జనసేన మరియు ఈ యొక్క టీడీపీ పార్టీ ఇద్దరి కలయికతో మంచి ఫలితం ఉంటుంది ఇప్పటి వరకు కూడా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తనకు ఎలాంటి అకౌంట్ అనేటువంటిది ఓపెన్ కాలే అక్కడ ఎలాంటి స్థానాలలో కూడా తను గెలవకపోయేటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు అకౌంట్ ఓపెన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక ఇంతకుముందు వేరే వీడియోలో కూడా చెప్పడం జరిగింది తను రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత అద్భుత విధంగా ఉంది అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది అన్ని రకాలుగా కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది ఏది ఎన్నికలకు సంబంధించి సీఎం పదవికి సంబంధించింది కనుక ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మరియు ఈ యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి కలయిక అనేటువంటిది అద్భుతమైనటువంటి వాతావరణం వాటిల్లుతుంది బీజేపీ కలిసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ ఈ రెండు పార్టీలతోటి బీజేపీ అనేటువంటి విషయం చూసుకున్నట్టయితే కలిసినా కూడా ఇక్కడ ఎవరు ఎక్కడ ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా కూడా మెయిన్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంతే కనుక ముందుగా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా హ్యాపీ అయినటువంటి విషయం ఏమిటంటే తను బయటికి రావడం జరిగింది వాస్తవానికి ఫార్టీ వన్ డేస్లో సుప్రీంకోర్టు అప్పీల్ ఇవ్వడమో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఏదో ముందుకు కూడా రావడం జరిగింది ఎందుకంటే మన బిజీలో మనం ఉంటాం కనుక పూర్తిగా దాన్ని క్షుణ్ణంగా కూడా పట్టించుకోలేదు యాక్చువల్లీ మనం ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాము అప్పుడు అమ్మవారి దయవాలన చెప్పాము అయిపోయింది కనుక ఇప్పుడు మరలా మీరు అడుగుతున్నారు కనుక చెప్పడం జరుగుతున్నది సార్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే ఆయన బయట ఉండడం జరుగుతుంది ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఆయన జైలు వెళ్ళిపోవాలి అయితే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డేసే ఉంటారా లేకుంటే ఈ బెయిల్ అయితే పొడిగించే ఛాన్స్ ఏమైనా ఉందా సార్ బెయిల్ పొడిగించేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి బెయిల్ పొడిగించేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి కానీ ఈ లోపు ఏదైనా అద్భుతం జరగవచ్చు ఈ లోపు వీరికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఏ రకమైనటువంటి వాదోపవాదాలు అక్కడ వినిపించినా లేదో అనుకుంటే ఏదైనా మిరాకిల్ మాత్రం జరిగేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి వరకు తనకు ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి అప్పటిదాకా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి దాకా వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఆయన అసలు జైలుకు వెళ్ళడం సార్ లాభం అంటారా లేకుంటే నష్టమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ లాభమే నష్టం అనేటువంటి విషయం లేదు ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా తనకు రాబోయే ఎలక్షన్స్లలో ఒక మంచి గుర్తింపు కానీ సింపతి కానీ ఇవన్నీ కూడా తను సింపతి అనేటువంటి విషయం వేరు ఇక్కడ తను వెళ్ళడం వలన తన జాతకృత్యం ఉన్నటువంటి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కనుక ఎవరైనా కూడా ఆ సమయం వచ్చినప్పుడు అది అనుభవించాల్సిందే అది ఒక రోజా రెండు రోజుల లేకపోతే యాభై రోజులా లేకపోతే మూడు నెలల అనేటువంటిది కాదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కనుక ఏ గ్రహాలకు సంబంధించి ఆ యొక్క గ్రహాల యొక్క మైనస్ వాతావరణం మన జాతకంలో వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ అంటే మైనస్ వాతావరణం మనకు చూపిస్తుంది దాని వలన మనము ఖచ్చితంగా కూడా బాధ అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది కనుక తను వెళ్ళడము మంచిదే మరలా రాబోయే రోజులలో వెళ్ళకూడదు అని చెప్పి ఆశిద్దాం వచ్చే ఎలక్షన్స్ ఎలాగో ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అప్పట్లోపు చంద్రబాబు నాయుడు చుట్టూ ఈ కేసులు కానివ్వండి ఇవన్నీ కూడా చిక్కులు తొలగిపోతాయి అంటారా అది తొలగిపోవాలంటే ఆయన ఏం చేసుకోవాలి అదే అండి తొలిగిపోవడం తొలగిపోయినా తొలగిపోకుండా తను ఎలక్షన్స్లో రావడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా తను నిలబడడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా అందులో ఎలాంటి డౌట్ లేదు చెప్తున్నా కదా తను ఖచ్చితంగా కూడా కుదిరితే చెండి హోమాన్ని అద్భుతంగా కూడా చేయించుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మహాదేవ శ్రీ మాత్రం